हेलो नमस्ते, वेलकम टू माय यूट्यूब चैनल। ఇప్పుడు నేను ఖైరతాబాద్ గణేష్ ని అయితే మీకు చూపిస్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ అది ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది, దేనితో కడుతారు, ఎన్ని ఫీట్స్ అని మీకు చూపిస్తాను. నాకు ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇంకోటి నోటిఫికేషన్ కూడా చేసుకోండి, నా వీడియోస్ మీకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే పోయేటప్పుడు చూపిస్తా. తమ్నేల్ అయితే చూసుండొచ్చు కదా, నేను ఎడుకొత్తున్నాను. ప్రజెంట్ వచ్చి హౌసింగ్ బోర్డులో ఉన్నా. ఇక్కడ నుంచి అయితే మనకు ఒక 8 కిలోమీటర్స్ వస్తుంది, ఖైరతాబాద్ గణేష్ ఉంది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా రెడీ చేసారు, దేనితో రెడీ చేసారు, ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నా. నేను ఎప్పుడు వెళ్ళలేను గణేష్ని, ఇట్లా రెడీ చేసేటప్పుడు ఎప్పుడు వెళ్ళలేను. ఈవెన్ ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం చేసేటప్పుడు ఎప్పుడు చూడలేను. ఇది నా ఫస్ట్ టైం అనుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు రెడీ అవుతుంది, దేంతో రెడీ చేస్తుర్రు, ఇంకా ఎన్ని డేస్ పడుతుంది, అంటే వినాయకుడిది అంటే ఉన్న స్టార్ట్ అవుతున్న గణేష్ ఫోటో మాత్రం పక్కా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మాత్రం ఈసారి పక్కా చూస్తాను, ఎందుకంటే నేను 8 ఇయర్స్ అవుతుంది హైదరాబాద్కి వచ్చి, ఒక్కసారి కూడా నిమజ్జనం చూడలేను. కానీ ఈసారి మాత్రం చూడాలని మస్తుంది, ఎగ్జైట్మెంట్ ఉంది. నా కోసం కాకుండా మీకోసం పక్కా చూస్తా. అంటే చాలామంది విలేజ్లో ఉన్న వాళ్ళు చూడరు కదా, వాళ్ళ కోసమైనా నేను వీడియో తీసి నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. కొంచెం నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ప్రజెంట్ వచ్చి మనం వివేకానంద నగర్ దగ్గర ఉన్నాం, ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అయితే రెడీ చేస్తారో అది మీకు మొత్తం చూపిస్తాను. డైరెక్ట్ వీడియో తీస్తాను, పర్మిషన్ ఇస్తే దగ్గరికి వెళ్ళి తీస్తాను, లేదనుకో దూరం నుంచే వీడియో తీస్తాను. ఓకేనా? నియర్ మనం పంజాగుట్ట దగ్గర అవుతున్నాం. ఇదంతా పంజాగుట్ట సరౌండింగ్. మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పోయినాం అనుకో బేగంపేట వస్తుంది, రైట్ సైడ్ పోతే మెహదీపట్నం వస్తుంది, స్ట్రైట్ పోతే ఖైరతాబాద్ వస్తుంది. ఒక మనకి ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం మనకి డిస్టెన్స్ ఎంత ఉందంటే ఒక 500 మీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మన లెఫ్ట్ సైడ్ పోతే ట్యాంక్ బండ్ వస్తుంది. నియర్ మనకి ఖైరతాబాద్ వినాయకుని విగ్రహం వచ్చి ఒక 200 మీటర్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రేట్ పోవాలి. స్ట్రేట్ పోయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక మధ్యలో స్టాచ్యూ వస్తే స్టాచ్యూ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అది మీకు కూడా చూపిస్తాను, మీకు దగ్గరలో కనిపిస్తుంది. అక్కడ నుంచి అయితే పోవాలి.
ఇదంతా నేను మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నా. మీరు ఎట్లా ఫీల్ అవుతారో నాకు తెలియదు. వీడియో చూస్తున్న చాలా డేస్ తర్వాత కర్తవాద్ వినాయకుని అయితే నేను చూస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ పోవాలి. మధ్యలో స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ పోవాలి. లెఫ్ట్ నుంచి మనకి ఇక్కడ మధ్యలో రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్స్ ఒకటి వస్తాయి. స్టార్టింగ్ ఇదంతా